हाय फ्रेंड्स, सो నేను ఈ రోజు ఈ సెషన్ లో డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ డిలే ట్రంకేట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను డిడిఎల్ డిఎంఎల్ స్టేట్మెంట్ గురించి కంప్లీట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో నేను ఈ సెషన్ లో జస్ట్ నేను డిఫరెన్స్ ఏంటి వీటికి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము డ్రాప్ కి డిలేట్ కి డిఫరెన్స్ అనేది చూద్దాం. By using this, we can delete entire table, including table structure also in database. అంటే మనము drop statement యూస్ చేసుకొని ఒక టేబుల్ ని డిలీట్ చేసాము అంటే ఎంటైర్ టేబుల్ అనేది కంప్లీట్ గా అంటే పర్మనెంట్ గా టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. మనం మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడానికి కూడా అవ్వదన్నమాట. సో ఇక్కడ డ్రాప్ బై యూజింగ్ దిస్ వి క్యాన్ డిలీట్ ఎంటైర్ టేబుల్ ఇంక్లూడింగ్ టేబుల్ స్ట్రక్చర్ ఆల్సో. అంటే ఫస్ట్ మనము టేబుల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత టేబుల్ స్ట్రక్చర్ అనేది మనకి క్రియేట్ అవుతుందన్నమాట. మనము వన్స్ ఎప్పుడైతే డేటా అనేది ఇన్సర్ట్ చేస్తామో టేబుల్లోకి అప్పుడు మాత్రమే టేబుల్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. అప్పటి వరకు టేబుల్ స్ట్రక్చర్ అనేది మాత్రమే క్రియేట్ అయి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం డ్రాప్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఒక టేబుల్ని డ్రాప్ చేస్తామో అప్పుడు ఆ టేబుల్ స్ట్రక్చర్ కూడా మనకి డిలీట్ అయిపోతుందన్నమాట. అదే ఒకవేళ మనం డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఒక టేబుల్ ని డిలీట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇన్ దిస్ స్టేట్మెంట్ వి కెన్ డిలీట్ స్పెసిఫిక్ రోస్ యూజింగ్ వేర్ కండిషన్ అదర్వైజ్ డిలీట్ ఆల్ రోస్ బట్ టేబుల్ స్ట్రక్చర్ విల్ నాట్ ఎఫెక్ట్. అంటే డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని మనము టూ వేస్ లో డిలీట్ చేయొచ్చు అన్నమాట. మనకి ఏదైనా ఒక పర్టికులర్ రోస్ మాత్రమే డిలీట్ చేయాలంటే వేర్ కండిషన్ యూస్ చేసుకొని డిలీట్ చేస్తామన్నమాట. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా డెప్త్ గా దీని గురించి వేర్ కండిషన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు నా ప్రీవియస్ వీడియోలు చూడండి. సో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనం డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని మనం పర్టికులర్ రోని డిలీట్ చేయాలి అనుకుంటే వేర్ కండిషన్ యూస్ చేసుకోవచ్చు. లేదా మనము టేబుల్లో ఉన్న అన్ని రోస్ ని డిలీట్ చేసేయాలి అంటే డైరెక్ట్ డిలీట్ స్టేట్మెంట్ అనేది యూస్ చేస్తాము. బట్ ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి డ్రాప్ యూస్ చేసినప్పుడు టేబుల్లో డేటా డ్రాప్ అయిపోతుంది అండ్ స్ట్రక్చర్ కూడా మనకి అవైలబుల్లో ఉండదు. బట్ డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని టేబుల్ ని డిలీట్ చేస్తే టేబుల్లో ఉన్న రోస్ మాత్రమే డిలీట్ అయిపోతాయి అన్నమాట. బట్ టేబుల్ స్ట్రక్చర్ అనేది అవైలబుల్లో ఉంటుంది అన్నమాట. సో మనము ఈ ఫస్ట్ పాయింట్ కి ఒక టేబుల్ తీసుకొని ఎగ్జాంపుల్ గా చూద్దాము. ఓకేనా ఫ్రెండ్? సో దీనికోసం నేను ఒక ఎంప్లాయీ టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ టూ కాలమ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి టేబుల్లో, ఎంప్లాయీ నేమ్, సాలరీ. సో ఫస్ట్ నేను డ్రాప్ యూజ్ చేసుకొని టేబుల్ అనేది డ్రాప్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు బిఫోర్ ఈ డ్రాప్ టేబుల్ ని డ్రాప్ చేసే ముందు ఒకసారి మీరు ఇక్కడ చూస్తే బై యూజింగ్ దిస్ వీ కెన్ డిలీట్ ఎంటైర్ టేబుల్ ఇంక్లూడింగ్ టేబుల్ స్ట్రక్చర్ ఆల్సో. ఓకేనా ఫ్రెండ్? సో మనము ఆ టేబుల్ స్ట్రక్చర్ చూడాలి అనుకుంటే డిస్క్రైబ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఒక టేబుల్ స్ట్రక్చర్ అనేది చూడొచ్చు అన్నమాట. నేను ఇప్పుడు డిస్క్రైబ్ చేస్తున్నాను టేబుల్ ని. సో చూడండి, ఈ టేబుల్ దీన్ని మనము టేబుల్ స్ట్రక్చర్ అంటామన్నమాట. దీన్ని మనం డిస్క్రైబ్ కమాండ్ యూజ్ చేసుకొని చెక్ చేయొచ్చు. సో ఇక్కడ అదే ఉంది. ఏంటి అంటే టేబుల్ స్ట్రక్చర్ కూడా మనకి అవైలబుల్లో ఉండదు ఒకవేళ డ్రాప్ కమాండ్ని యూస్ చేస్తే అని. అదే ఒకవేళ డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేస్తే ఓన్లీ రోస్ మాత్రమే డిలీట్ అవుతాయి బట్ స్టిల్ టేబుల్ స్ట్రక్చర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అని డిఫరెన్స్ అనమాట. డ్రాప్ కి డిలీట్ కి ఫస్ట్ పాయింట్ డిఫరెన్స్ ఏంటి అంటే అది. సో ఫస్ట్ ఫ్రెండ్స్ నేను బిఫోర్ డ్రాప్ కమాండ్ యూస్ చేసే ముందు డిలీట్ కమాండ్ యూస్ చేస్తాను. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇలాగ ఒకవేళ టేబుల్ డైరెక్ట్ నేను ఇలాగ ఎంటర్ అని ప్రెస్ చేశాను అనుకోండి, ఈ టేబుల్లో ఉన్న రోస్ మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. ఈ టేబుల్లో ఉన్న డేటా మొత్తం అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇన్ దిస్ స్టేట్మెంట్ వీ కెన్ డిలీట్ స్పెసిఫిక్ రోస్ యూజింగ్ వేర్ కండిషన్ అదర్వైజ్ డిలీట్ ఆల్ రోస్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడ ఏంటంటే నేను ఒకవేళ వేర్ కండిషన్ అనేది యూజ్ చేయకపోయాను అనుకోండి, ఇక్కడ వేర్ కండిషన్ అనేది మనం యూస్ చేయకుంటే, నేను ఒకవేళ వేర్ కండిషన్ యూస్ చేయకపోతే ఓన్లీ డిలీట్ ఫ్రమ్ టేబుల్ ఏం అని ఇస్తే టేబుల్లో ఉన్న డేటా రోస్ మొత్తం అట్ ఏ టైం డిలీట్ అయిపోతాయి అనమాట. అదే ఒకవేళ నేను వేర్ కండిషన్ యూస్ చేసుకొని పర్టికులర్ రోన్ మాత్రమే డిలీట్ చేయాలి అనుకుంటే ఓన్లీ ఆ రో ఒక డిలీట్ అయిపోయి రిమైనింగ్ రోస్ మాత్రం మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను
ఇక్కడ ఏ రోల్ డిలీట్ చేయాలి అనుకుంటే ఇవి ఎంప్లాయ్ నేమ్స్, ఇవి శాలరీ కదా. సో నేను ఎంప్లాయీ నేమ్ ఏ అనేవాడికి, ఏ అనేది ఎవరికైతే ఉంటాడో, ఎంప్లాయ్ నేమ్ అనేది ఏ అనింది, సో వాళ్ళకి మాత్రమే నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. ఎంప్లాయ్ ఏ అనే వాడిని నేను టేబుల్లో స్టోర్ చేసుకోవాలి అని అనుకోవడం లేదు. సో అందుకని ఓన్లీ నేను ఈ రోల్ మాత్రమే డిలీట్ చేయాలి అని అనుకుంటున్నా. వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా ఫ్రెండ్? సో నేను ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. సో వన్ రో డిలీటెడ్ అని వచ్చింది. సో మళ్ళీ మనం ఒకసారి సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో చెక్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రో అనేది మనకి డిలీట్ అయిపోయింది. అంటే నేను ఓన్లీ ఒక పర్టికులర్ రో మాత్రమే డిలీట్ చేయాలి అనుకున్నాను. సో అందుకని నేను వేర్ కండిషన్ యూస్ చేసుకున్నాను. బట్ ఇదే ఈ వేర్ కండిషన్ని మనము డ్రాప్ స్టేట్మెంట్లో యూస్ చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్? సో డ్రాప్ స్టేట్ డ్రాప్ అనే కమాండ్ యూస్ చేసేటప్పుడు మనము ఎంటైర్ టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. టేబుల్లో ఉన్న రోస్ మొత్తం అట్ ఎ టైం డిలీట్ అయిపోతాయి అనమాట. బట్ డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసేటప్పుడు మనము డిలీట్ అని డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ అని మీన్స్ టేబుల్ నేమ్ ఇచ్చి టేబుల్లో ఉన్న రోస్ని అట్ ఎ టైం డిలీట్ చేయొచ్చు, లేదు అంటే మనము పర్టికులర్ రోన్ కూడా మనము డిలీట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్? సో ఇప్పుడు నేను డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు చూడండి, ఈ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని మాత్రమే ఇచ్చారు, వేర్ కండిషన్ అనేది నేను ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే, ఒకసారి మళ్ళీ ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇన్ దిస్ స్టేట్మెంట్ వీ కెన్ డిలీట్ స్పెసిఫిక్ రోస్ యూజింగ్ వేర్ కండిషన్. చూపించండి ఫ్రెండ్స్, వేర్ కండిషన్ యూస్ చేసుకొని మనము స్పెసిఫిక్ రోస్ మాత్రం ఎలా డిలీట్ చేస్తాము. అదర్వైజ్ డిలీట్ ఆల్ రోస్ అంటే మనం ఒకవేళ వేర్ కండిషన్ యూస్ చేయకపోతే అన్ని రోస్ ని డిలీట్ చేసేస్తుంది అనమాట. టేబుల్లో ఉన్న రోస్ మొత్తం డిలీట్ అయిపోతాయి అనమాట. బట్ స్ట్రక్చర్ అనేది మనకి డిలీట్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు ఫస్ట్ వేర్ కండిషన్ యూస్ చేయకుండా డిలీట్ స్టేట్మెంట్ ని యూస్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి టేబుల్లో 4 రోస్ ఉన్నాయి, 4 రోస్ డిలీట్ అయిపోయాయి. సో నేను మళ్ళీ ఒకసారి సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి టేబుల్ డేటా చూద్దాము, ఒక ఎన్ని రోస్ ఉన్నాయో రోస్ లేదా డిలీట్ అయిపోయాయో. చూడండి, నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చింది. అంటే మనకి టేబుల్లో డేటా అనేది అవైలబుల్లో లేదు, అందుకని మనకి నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చింది. సో మనము ఈ టేబుల్కి స్ట్రక్చర్ అనేది అవైలబుల్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే డిస్క్రైబ్ అనే కమాండ్ని యూస్ చేసుకొని మనము టేబుల్ స్ట్రక్చర్ని చూడొచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందనమాట. సో ఇలా మనకి డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని మనకి పేర్ డిలీట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని పర్టికులర్ రోని డిలీట్ చేయొచ్చు, లేదా టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేసేయచ్చు. బట్ స్టిల్ టేబుల్ స్ట్రక్చర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. మనకు ఒకవేళ టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటే మనము అప్పుడు మళ్ళీ మనము టేబుల్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఈ టేబుల్లోకి రోస్ అనేటివి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో అది ఇక్కడ ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. అదే ఒకవేళ మీరు డ్రాప్ కమాండ్ యూస్ చేసుకొని టేబుల్ని డ్రాప్ చేస్తే మీకు ఈ టేబుల్ స్ట్రక్చర్ అనేది ఉండదన్నమాట. అప్పుడు కంప్లీట్గా డిలీట్ అయిపోయినప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి, క్రియేట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేయాలి, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ఇన్సర్ట్ చేయాలి టేబుల్లోకి రోస్ని. అలా కాకుండా డిలీట్లో అయితే ఆల్రెడీ టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింటుంది, మనం జస్ట్ టేబుల్లోకి డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని మనము టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్? సో ఫస్ట్ డిలీట్ అనేది డిలీట్ యూస్ చేసుకొని మనం ఇలా యూస్ చేస్తాము. అదే నేను ఒకవేళ డ్రాప్ కమాండ్ యూస్ చేసుకొని ఒక టేబుల్ని డ్రాప్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా సెకండ్ టేబుల్ అనమాట. ఎంప్లాయ్ 1 అనే టేబుల్ని నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇది సెకండ్ టేబుల్. సో నేను ఈ టేబుల్ పైన డ్రాప్ కమాండ్ యూస్ చేసుకొని మనము చెక్ చేద్దాం డిఫరెన్స్ ఏంటి డిలీట్ కి డ్రాప్ కి అనేది. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇప్పుడు డ్రాప్ టేబుల్ టేబుల్ నేమ్ ఇస్తున్నాను ఎంప్లాయీ 1. ఓకే, ఈ ఎంప్లాయీ 1 అని పెట్టుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, టేబుల్ డ్రాప్ అని వచ్చింది. సో నేను ఇప్పుడు సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని టేబుల్లో ఉన్న డేటాని టేబుల్లో డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఆ టేబుల్ అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యి లేదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ డ్రాప్ కమాండ్ యూస్ చేసామన్నమాట. మనం ఒకసారి డ్రాప్ కమాండ్ యూస్ చేసాము అంటే ఆ టేబుల్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్? సో ఇక్కడ ఏముంది, బై యూజింగ్ దిస్ వీ కెన్ డిలీట్ ఎంటైర్ టేబుల్ ఇన్క్లూడింగ్ టేబుల్ స్ట్రక్చర్ ఆల్సో.
సో ఇప్పుడు మనం ఈ టేబుల్స్ ఈ టేబుల్ కి టేబుల్ స్ట్రక్చర్ ఉందో లేదో చెక్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ EMP1 డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఆ ఆబ్జెక్ట్ అనేది కూడా మనకి అవైలబుల్ లో లేదన్నమాట. సో ఎంటైర్ టేబుల్ అనేది పర్మనెంట్ గా డిలీట్ అయిపోయింది. బట్ డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే మనకి స్ట్రక్చర్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మనము ఆ టేబుల్ లోకి డేటా డైరెక్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బట్ డ్రాప్ కమాండ్ ఒక్కసారి యూజ్ చేస్తే ఆ టేబుల్ లో మొత్తం డిలీట్ అయిపోద్ది. పర్మనెంట్ గా మళ్ళీ మనము ఆ టేబుల్ లోకి డేటాని ఇన్సర్ట్ చేసుకునే ఆప్షన్ ఉండదు. మళ్ళీ మనం టేబుల్ ని కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా ఫర్ ఫస్ట్ పాయింట్ అది అన్నమాట. సెకండ్ వచ్చేసి దిస్ ఇస్ డిడిఎల్ స్టేట్మెంట్. సో డ్రాప్ అనేది డిడిఎల్ స్టేట్మెంట్, డిలీట్ అనేది డిఎంఎల్ స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, వి కాంట్ గెట్ రోల్ బ్యాక్ బికాస్ దిస్ ఇస్ ఆటో కమిట్ స్టేట్మెంట్. అంటే ఏంటి అంటే, సో మామూలుగా డిడిఎల్ స్టేట్మెంట్స్ అన్ని మనకి ఆటో కమిట్ స్టేట్మెంట్స్ అన్నమాట. అంటే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ గా మనం ఏదైనా ఒక కమాండ్ డిడిఎల్ స్టేట్మెంట్ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే అవి ఆటోమేటిక్ గా ఆటో కమిట్ అయిపోతాయి అన్నమాట. కానీ డిఎంఎల్ స్టేట్మెంట్స్ అలా కాదనమాట. ఇన్ దిస్ వీ హ్యావ్ ఏ రోల్ బ్యాక్ ఆప్షన్. మనము డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని ఒక టేబుల్ టేబుల్లో ఉన్న రోస్ ని డిలీట్ చేసినా, ఒకవేళ టేబుల్లో ఉన్న పర్టికులర్ రో ని డిలీట్ చేసినా, లేదా ఎంటైర్ టేబుల్లో ఉన్న రోస్ అన్ని డిలీట్ చేసినా, మనం మళ్ళీ రోల్ బ్యాక్ తెచ్చుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ అనేది డిలీట్ స్టేట్మెంట్ లో ఉంది, బట్ డ్రాప్ దాంట్లో లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఆటో కమిట్ కాదు అనమాట. అందుకే మనకి ఇక్కడ డిఎంఎల్ స్టేట్మెంట్ లో రోల్ బ్యాక్ తెచ్చుకోవడానికి మనకు ఒక ఆప్షన్ ఉంది. బట్ డిడిఎల్ స్టేట్మెంట్స్ అనేది ఆటో కమిట్. సో అందుకని మనం రోల్ బ్యాక్ తెచ్చుకోవడానికి మనకి ఆప్షన్ అనేది అవైలబుల్ లో ఉండదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇన్ దిస్ డిలీటెడ్ రోస్ విల్ స్టోర్ ఇన్ రోల్ బ్యాక్ టేబుల్ అనమాట. సో ఈ డిలీట్ చేసిన రోస్ అనేది మనకి రీసైకిల్ బిన్ లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని మనము డిలీట్ చేసిన ఆ టేబుల్ రోస్ ని మనము బ్యాక్ తెచ్చుకోగలుగుతాం. బట్ ఇక్కడ ఏంటి అంటే, వన్స్ మీరు డ్రాప్ కమాండ్ యూజ్ చేసి టేబుల్ డిలీట్ చేస్తే ఆ రోస్ అనేటివి రీసైకిల్ బిన్ లో కూడా మీకు ఎగ్జిస్ట్ అయ్యి ఉండవు అనమాట. పర్మనెంట్ గా డిలీట్ అయిపోతాయి. అందుకనే మనము ఇక్కడ బ్యాక్ తెచ్చుకోలేము. అందుకే మనకి ఆ ఆప్షన్ అనేది అవైలబుల్ లో లేదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో మన థర్డ్ ఆప్షన్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వి కాంట్ గెట్ రోల్ బ్యాక్ బికాస్ దిస్ ఇస్ ఆటో కమిట్ స్టేట్మెంట్, బట్ ఇన్ దిస్ వీ కెన్ గెట్ ద రోల్ బ్యాక్ ఆప్షన్. ఓకే, సో నేను ఇప్పుడు ఇంకొక టేబుల్ తీసుకుంటాను. ఒక టేబుల్ ని క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్. నేను మనకు ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్ అనేది ఉంది కదా, సో అందులోకి నేను ఒక 3 రోస్ ని ఇన్సర్ట్ చేస్తాను. మనకి ఈ టేబుల్ అనేది, ఈ టేబుల్ లో రోస్ లేవు బట్ స్ట్రక్చర్ అనేది ఈ టేబుల్ కి ఎగ్జిస్ట్ అయ్యింది. సో నేను ఇప్పుడు డైరెక్ట్ ఈ టేబుల్ లోకి ఇన్సర్ట్ చేస్తాను రోస్ ని. ఇక్కడ మనకి 2 కాలమ్స్ ఉన్నాయన్నమాట, ఎంప్లాయీ నేమ్ సాలరీ అని. సో నేను ఎంప్లాయీ నేమ్ ని ఫస్ట్ నేను ఆంపర్సెంట్ యూస్ చేసుకొని ఇస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ టైం మనము ఇన్సర్ట్ కమాండ్ ని టైప్ చేయకుండా మనం ఇలా యూస్ చేస్తే అదే యూజర్ ని ప్రాంప్ట్ అయ్యి అడుగుతుంది అనమాట ఎంటర్ చేయమని వాల్యూస్. మీకు ఇన్సర్ట్ స్టేట్మెంట్ గురించి కంప్లీట్ గా కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ డిఎంఎల్ స్టేట్మెంట్ కాన్సెప్ట్ గురించి చెప్పాను కదా, అందులో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడుగుతుంటే ఎంటర్ వాల్యూ ఫర్ ఎంప్లాయీ నేమ్ అని నేను ఏ ఇస్తున్నాను. సాలరీ వచ్చి 100. వన్ రో క్రియేటెడ్ ఇక్కడ. సో నేను స్లాష్ ఇస్తున్నాను చూడండి. ఇలా స్లాష్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎంటర్ చేయమని వాల్యూస్ ని అడుగుతుంది అనమాట. సో నేను బి అని ఇస్తున్నాను, 200 ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను ఒక 3 రోస్ ని టేబుల్ లోకి ఇన్సర్ట్ చేశాను. సో మనకి ఈ 3 రోస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యాయి టేబుల్లో. సో ఇక్కడ ఏమంటున్నాయి అంటే, దిస్ ఇస్ డిఎంఎల్ స్టేట్మెంట్. ఓకే, ఇన్ దిస్ వీ హ్యావ్ ఏ రోల్ బ్యాక్ ఆప్షన్. సో ఒక్కసారి మనము టేబుల్ అనేది డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ మనము బ్యాక్ తెచ్చుకోవచ్చు అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, డిలీట్ ఫ్రమ్ ఈఎంపి. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ టేబుల్ ని డిలీట్ చేస్తున్నాను. 3 రోస్ డిలీటెడ్. నేను మళ్ళీ సెలెక్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి
చెక్ చేస్తాను టేబుల్ లో డేటా ఎగ్జిస్ట్ అయిందా లేదా. నో రోస్ సెలెక్టెడ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ టేబుల్ ని రోల్ బ్యాక్ తెచ్చుకోవడానికి మనకి ఏంటి అంటే ఒక 3 స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ టేబుల్ అనేది డిలీట్ చేసేసాము. సో మనము బ్యాక్ తెచ్చుకోవడానికి ఈ టేబుల్ మీన్స్ డిలీట్ అయిన డేటాని మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని ఎస్క్యూఎల్లో ఉన్నాయి. అవి అందులో వచ్చి మనకి కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అని ఈ 3 స్టేట్మెంట్స్ మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ డిలీట్ ట్రంకేట్ గురించి. సో నేను ఈ కాన్సెప్ట్ గురించి కంప్లీట్గా ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే జస్ట్ నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్లో 3 స్టేట్మెంట్స్, కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. మనము డిలీట్ అయిన స్టేట్మెంట్స్ని ఐ మీన్ డిలీట్ అయిన రోస్ని బ్యాక్ తెచ్చుకోవడానికి మనము రోల్ బ్యాక్ అనే కమాండ్ యూస్ చేస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒకవేళ ఇక్కడ మనం రోల్ బ్యాక్ అని ఇచ్చామనుకోండి, ఇది వర్క్ అవ్వదు. ఎందుకంటే రోల్ బ్యాక్ కంప్లీట్ అని వచ్చింది, బట్ డిలీట్ అయిన రోస్ టేబుల్లో స్టోర్ అయ్యాయో లేదో చెక్ చేద్దాం. చూడండి, నో రోస్ సెలెక్ట్ అని వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ మనము డిఫరెన్స్ చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఒక పాయింట్ చెప్పాము, ఏంటంటే డిడిఎల్ స్టేట్మెంట్స్ ఆటో కమిట్, బట్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ అనేటి డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఆటో కమిట్ కాదు అని. ఓకేనా ఫ్రెండ్స్. సో డిడిఎల్ స్టేట్మెంట్, డిడిఎల్లో ఏమేమి వస్తాయంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ డిడిఎల్ అంటే, డిఎంఎల్ అంటే డేటా మానిపులేషన్ లాంగ్వేజ్. ఇవి రెండింటి గురించి నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు లాస్ట్ వీడియోస్ చూసినట్లయితే. సో జస్ట్ ఇప్పుడు నేను ఒక రీజన్ మాత్రం ఇస్తున్నాను. డిడిఎల్లో మనకి ఏమేమి వస్తాయంటే క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ వస్తాయి. డిఎంఎల్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, మర్జ్ అని వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్. డిడిఎల్ స్టేట్మెంట్స్ అనేది ఆటో కమిట్ అంటే ఒక కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసాము అంటే అది సేవ్ అవుతాం అనమాట పర్మనెంట్గా. బట్ డిఎంఎల్ స్టేట్మెంట్ కమాండ్స్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అవి సేవ్ అవ్వవు అనమాట, టెంపరీగా ఉంటాయి. మనకు ఒకవేళ సేవ్ అవ్వాలి అంటే ఒక ఇన్సర్ట్ స్టేట్మెంట్ కానీ, ఒక అప్డేట్ స్టేట్మెంట్ కానీ, ఒక డిలీట్ స్టేట్మెంట్ కానీ, ఒక మర్జ్ స్టేట్మెంట్ కానీ మనం యూజ్ చేసినప్పుడు దాని తర్వాత మనం మస్ట్ అండ్ షుడ్ బి కమిట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. ట్రాన్సాక్షన్లో కమిట్ అని ఉంది కదా, ఈ కమాండ్ అనేది మనము ఖచ్చితంగా యూజ్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకు టేబుల్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో అంటే వన్స్ మీరు టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఈ టెర్మినల్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఓపెన్, మళ్ళీ కనెక్ట్ అయ్యి మళ్ళీ మీరు సెలెక్ట్ చేద్దాం ఈఎంపీ అని కొట్టారనుకోండి, టేబుల్లో నో రోస్ సెలెక్ట్ అని మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు కమిట్ అన్ని స్టేట్మెంట్స్ని యూజ్ చేయలేదు. ఎందుకు అంటే డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఆటో కమిట్ కాదు, మనము ఎక్స్క్లూసివ్గా కమిట్ అనే కమాండ్ని యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే సో ఈ టేబుల్లో ఉన్న రోస్ని నేను డిలీట్ చేశాను, బట్ నేను ఇది డిలీట్ చేసిన తర్వాత నేను కమిట్స్ డిలీట్ చేయకముందు ఇన్సర్ట్ చేశాము కదా, ఇన్సర్ట్ చేసిన తర్వాత నేను కమిట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు అండ్ డిలీట్ చేశాను. సో నేను ఎప్పుడైతే రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ చేస్తే మళ్ళీ నాకు టేబుల్లోకి నో రోస్ సెలెక్టెడ్ అని వస్తుంది. ఎందుకు అంటే నేను ఇన్సర్ట్ చేసిన తర్వాత కమిట్ అనే స్టేట్మెంట్ని యూజ్ చేయలేదు, అందుకని నాకు రోల్ బ్యాక్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే నాకు డేటా అనేది బ్యాక్ రాలేదన్నమాట. సో మనం ఇప్పుడు అదే టేబుల్లోకి ఇంకొక 2 రోస్ని ఇన్సర్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత టేబుల్లోకి నేను ఇప్పుడు కమిట్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. కమిట్ అంటే సేవ్ అవ్వడానికి మనం ఈ కమిట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్గా నేను నెక్స్ట్ క్లాస్లో ఆ 3 స్టేట్మెంట్స్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, కమిట్ కంప్లీట్ అని వచ్చింది. నేను ఇప్పుడు సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్, చూడండి ఈ టేబుల్లో డేటా అనేది మనకి ఎగ్జిస్ట్ అయ్యింది. నేను ఇప్పుడు డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకొని టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ, ఫస్ట్ మనం వేర్ కండిషన్ యూస్ చేసుకొని డిలీట్ చేద్దాం. చూడండి, ఒక రో అనేది డిలీట్ అయిపోయింది.
సో మనకి ఇప్పుడు 2 రోస్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను రోల్ బ్యాక్ యూస్ చేస్తాను. రోల్ బ్యాక్ జస్ట్ రోల్ బ్యాక్ సెమీ కోలన్ అంటే చూడండి రోల్ బ్యాక్ కంప్లీట్ అని వచ్చింది. మనం మళ్ళీ టేబుల్ డేటా చెక్ చేద్దాం మనకి డిలీట్ అయిన రో అనేది రీస్టోర్ అయిందో లేదో టేబుల్లో. చూడండి ఫ్రెండ్స్ 3 రోస్ ఏ అనేది ఫస్ట్ నేను డిలీట్ చేసేసాను, రోల్ బ్యాక్ చేసుకున్నాను, మళ్ళీ నాకు ఆ టేబుల్లో డేటా అనేది రీస్టోర్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టేబుల్ కంప్లీట్గా డిలీట్ చేస్తాను. టేబుల్లో ఉన్న రోస్ ని కంప్లీట్ గా డిలీట్ చేసేసాను. 3 రోస్ డిలీట్ అయిపోయాయి. నేను మళ్ళీ రోల్ బ్యాక్ యూజ్ చేస్తున్నా. సో రోల్ బ్యాక్ కంప్లీటెడ్. మళ్ళీ నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, 3 స్టేట్మెంట్స్ అనేవి మనకి మళ్ళీ టేబుల్లోకి రీస్టోర్ అయ్యాయన్నమాట. సో ఇలాగా మనము డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు డిలీట్ అయిన డేటాని మనము మళ్ళీ రోల్ బ్యాక్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రంకేట్ అనమాట. ట్రంకేట్ కూడా ఎలా అంటే, ట్రంకేట్ ఇన్ ది స్టేట్మెంట్స్ వీ డోంట్ హ్యావ్ టు డిలీట్ స్పెసిఫిక్ రోస్ అట్ ఏ టైమ్. ఆల్ రోస్ ఆర్ డిలీట్ హియర్. ఆల్సో టేబుల్ స్ట్రక్చర్ విల్ నాట్ ఎఫెక్ట్. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఏంటి అంటే మనకి ఇక్కడ డిలీట్ చేయడానికి డిలీట్ స్టేట్మెంట్లో లాగా వేర్ కండిషన్ అనేది ట్రంకేట్లో మనకి ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు. మనకి ఆ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. డిలీట్ చేస్తే అట్ ఏ టైం అన్ని రోస్ ని డిలీట్ అయిపోతాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఏంటి అంటే హియర్ ఆల్సో టేబుల్ స్ట్రక్చర్ విల్ నాట్ ఎఫెక్ట్. అంటే హియర్ ఇక్కడ కూడా ఏంటి అంటే టేబుల్ స్ట్రక్చర్ అనేది డిలీట్ అవ్వదు, ఓన్లీ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అవుతుంది అనమాట. బట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది అనమాట. కానీ డ్రాప్లో ఏంటి, మనకి టేబుల్ స్ట్రక్చర్ కూడా ఎగ్జిస్ట్ అవ్వదు వన్స్ మనం ఒక టేబుల్ని డ్రాప్ చేసామనుకోండి. బట్ డిలీట్ స్టేట్మెంట్లో టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది అండ్ ట్రంకేట్లో కూడా టేబుల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ రెండింటిలో మనకి రోస్ మాత్రమే డిలీట్ అయితే బట్ స్టిల్ టేబుల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అండ్ డిలీట్ అనేది డిఎంఎల్ స్టేట్మెంట్, ట్రంకేట్ అనేది డిడిఎల్ స్టేట్మెంట్. సో డిడిఎల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఆటో కమిట్ అనమాట. సో అందుకని టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి రోల్ బ్యాక్ మీన్స్ ట్రంకేట్లో రోల్ బ్యాక్ అనేది ఆప్షన్ మనకి ఎగ్జిస్ట్ అయింది. వన్స్ మనం టేబుల్లో ఉన్న డేటా అనేది డిలీట్ అయిపోతే మళ్ళీ మనం దాన్ని బ్యాక్ తెచ్చుకోలేము అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్ దిస్ కాంట్ స్టోర్ ఎనీ వే, దట్స్ వై ట్రంకేట్ ఈస్ ఫాస్టర్ దాన్ డిలీట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ రోస్ అనేది డిలీట్ అయిన తర్వాత మనకి రీసైకిల్ బిన్లో స్టోర్ అవుతాయి. అందుకని మనం రోల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనకు ఆ డేటా అనేది టేబుల్లోకి రీస్టోర్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి టేబుల్లో మీన్స్ ఆ టేబుల్లో డిలీట్ అయిన రోస్ మనకి ఎక్కడ స్టోర్ అవ్వాలన్నమాట. అందుకనే మనకి ఇది డిలీట్ కంటే కూడా ట్రంకేట్ అనేది ఫాస్టర్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దాము. ట్రంకేట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని ట్రంకేట్ టేబుల్ టేబుల్ని. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ ఈ టేబుల్లో డేటా అనేది ఉంది కదా, నేను దీనిపైన ట్రంకేట్ కమాండ్ యూస్ చేస్తాను. ట్రంకేట్ టేబుల్ టేబుల్ని. సో టేబుల్ అనేది ట్రంకేట్ అయిపోయింది అనమాట. అంటే టేబుల్లో ఉన్న రోస్ అన్ని డిలీట్ అయిపోయాయి. సో చూడండి నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనము టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, స్టిల్ మనం ట్రంకేట్ యూస్ చేసుకొని టేబుల్ డిలీట్ చేసినా అని చూసాం కదా. సో ఇప్పుడు ఒకసారి టేబుల్ స్ట్రక్చర్ ఉందో లేదో చెక్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయిందనమాట. సో మనము డ్రాప్ కమాండ్ యూజ్ చేసినప్పుడు మనకి టేబుల్ స్ట్రక్చర్ అనేది ఉండదు, బట్ డిలీట్ టు ట్రంకేట్ యూజ్ చేసినప్పుడు టేబుల్ స్ట్రక్చర్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అండ్ డ్రాప్లో మనము రోల్ బ్యాక్ అనేది తెచ్చుకోలేము డిలీట్ అయిన రోస్ని, బట్ ఓన్లీ డిలీట్ కమాండ్ యూజ్ చేసుకొని మనకి రోల్ బ్యాక్ అనేది తెచ్చుకోవచ్చు. ట్రంకేట్లో కూడా మనకు ఆప్షన్ అనేది లేదు. సో ఫ్రెండ్స్, ఇది డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ డిలీట్ ట్రంకేట్. ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఎస్క్యూఎల్లో ఈ క్వశ్చన్ లేకుండా మీన్స్ ఇంటర్వ్యూలో ఎస్క్యూఎల్లో ఈ క్వశ్చన్ అడగకుండా ఎవ్వరు ఉండరు. ఖచ్చితంగా 100% ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ డ్రాప్ డిలీట్ ట్రంకేట్ చెప్పమని చెప్పి. సో ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీ. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, సో నెక్స్ట్ సెషన్లో నేను ట్రాన్సాక్షన్ కంట్రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా ఈ 3 స్టేట్మెంట్స్ గురించి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.